హాయ్ అండి, నిన్న ఆదివారం మా ఫ్యామిలీ అంతా మధ్య ఆంజనేయస్వామి గుడికి బయలుదేరాము. ఇది పశ్చిమ గోదావరి జిల్లా జంగరెడ్డిగూడెంకి దగ్గరలో, అంటే ఇంచుమించు 2-3 కిలోమీటర్ దగ్గరలో ఉందన్నమాట. చాలా బాగుంటుంది ఆ ఏరియాకి, అంతా ఇంచుమించు చుట్టుపక్కల అంతా చాలా ఫేమస్ అయిపోయింది. మధ్య ఆంజనేయస్వామి గుడికి చాలామంది వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అన్నప్రసాదం చేసుకుంటున్నారు, రకరకాల పూజలు చేస్తున్నారు, వాళ్ళ మొక్కులు కూడా తెచ్చుకుంటున్నారు. చూసారా రోడ్డు ఎంత బాగుందో. మనం వెళ్ళే దారిలో చెట్లన్నీ కూడా ఒక గృహ టైపు, ఒక గృహలాగా కనబడుతూ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. అక్కడక్కడ రోడ్లు కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది. మనం అంతా నిదానంగా వెళ్ళటం వలన, కొద్ది స్పీడ్గా వెళ్ళటం వలన, టోటల్గా మా ఏలూరు నుంచి చెప్పాలంటే 49 కిలోమీటర్ దూరం ఉంది. టోటల్గా మాకు గంటన్నర పట్టిందనమాట. చూసారా చెట్లు ఏ విధంగా కనబడుతున్నాయి మనకి. ఇంచుమించు చాలా వరకు ఈ ఏరియా అంతా ఇదే విధంగా ఉంటుంది. అక్కడక్కడ కూల్గా ఉంటుంది. చెట్ల మధ్య నుంచి వెళ్తుంటే చాలా సరదాగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. చూసారా రోడ్డు మధ్య మధ్యలో కొద్ది డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని చోట్ల నిదానంగా వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనండి, అదిగోండి దగ్గరికి వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే మధ్య ఆంజనేయ స్వామి గుడి వచ్చేస్తుంది అన్నమాట. దగ్గరికి వచ్చేస్తాం ఇప్పుడు మనం. ఒకే ఒక 5 నిమిషాల్లో బయలుదేరుతున్నాం, చూద్దరు కానీ. అదిగోండి ఇక్కడి నుంచి రైట్కి టర్నింగ్ తీసుకుంటే లోనికి వెళ్ళొచ్చనమాట. మెయిన్ రోడ్ నుంచి పక్కనే ఉంటుంది, ఆనుకొని ఉంటుంది ఈ గుడి. చాలామందికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటుంటారు, మొక్కులు కూడా ఇస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ కోరికలు తీరిన తర్వాత చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత వచ్చి దర్శించుకుంటారని నేను అనుకుంటున్నాను. అదిగోండి ఎదురుగుంటా కనపడుతుంది, చూసారా అదే గాలి గోపురం. ఇంకొక నిమిషంలో మనం మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే కార్ పార్కింగ్ ఉంది. అక్కడ కూడా స్కూటర్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అక్కడ పార్క్ చేసుకొని మళ్ళీ వెనక్కి రావడం ఎందుకు అనుకుంటే కనుక గుడి పక్కనే మనకి స్కూటర్ పార్కింగ్ కూడా ఉంది. అక్కడైతే డబ్బులు ఎవరు వసూలు చేయట్లేదు అనుకోండి, బయట మట్టి టోల్ గేట్ వసూలు చేస్తున్నారు తెలివిగా, కాబట్టి ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ఇంకా ఇక్కడ మనం పెట్టేస్తే అంతే. ఇక్కడ పెట్టేసేసి బయట పంపులు ఉన్నాయి, మీకు గుడి లోనికి వెళ్ళిన తర్వాత కూడా పంపులు ఉన్నాయి, ఎందుకంటే కాళ్ళు చేతులు కడుక్కోవడం కోసం అన్నమాట. అది ఇది కొన్ని చూస్తున్నారు కదా, ఇది విశ్రాంతి భవనం. ఇది విశ్రాంతి భవనం అన్నమాట. ఇప్పుడు మనం వచ్చిన రోడ్లో ఈ షాపులు, అటుపక్క ఇటుపక్క షాపులు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు మనం గుడి ఎంట్రన్స్లోకి వెళ్దాం రండి. ఇదిగోండి ఈ విధంగా మెట్లు ఎక్కి పైకి వెళ్తే ఇక్కడ మనిషికి 30 రూపాయలని, ఉచిత దర్శనం అని, టైమింగ్స్ అన్నీ రాసి ఉంటున్నాయి అన్నమాట. ఈ విధంగా లోనికి వెళ్ళిన తర్వాత చూసారా బయటికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్కి చెప్పాలంటే అక్కడ కాళీజీలు కడుక్కోవచ్చు, లేదా లోనికి వెళ్ళిన తర్వాత కూడా లెఫ్ట్ సైడ్కి మళ్ళీ కాళీ చేతులు కడుక్కోవడానికి కొన్ని పంపులు కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. చూసారు కదా ఇదండి, అదిగోండి ఎదురుగుంట ధ్వజస్తంభం కనబడుతుంది. చూడండి ఎంత అంటే ఎంత విశాలంగా ఉందో మధ్య ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ అగరబత్తిలు అమ్మే ప్లేస్ ఇది. రైట్ సైడ్కి వస్తే సమాచార కేంద్రం, పులిహోర, లడ్డూలు అన్నీ అమ్ముతున్నారు. మనకి కావాల్సినవన్నీ చిన్న తిరుపతిలో ఏ విధంగా అయితే అమ్ముతున్నారో ఆ విధంగా క్యూలైన అన్నీ ఉన్నాయన్నమాట. అదిగోండి లడ్డు వచ్చి 15 రూపాయలు, పులిహోర వచ్చి 15 రూపాయలు. ఇక్కడ మనం టికెట్ తీసుకొని అక్కడికి వెళ్తే ఆ కౌంటర్లోకి వెళ్తే మనకు అవన్నీ ఇస్తారు, ఐటమ్స్ ఇస్తారన్నమాట. ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దాం. చూసారా చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు ఆంజనేయ స్వామి గుడి దగ్గర. రండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి చల్లటి మంచి త్రాగి నీరు కూడా ఏర్పాటు చేస్తారు దేవస్థానం వాళ్ళు. ఇదండి మా పాప, మా మిస్సెస్, అక్కడ కాళీ చేతులు కడుక్కుంటుంది మా అబ్బాయి అన్నమాట. మేము లోనికి వచ్చి కడుక్కున్నాము, చాలామంది బయటే కడుక్కుంటున్నారు, ఎవరి ఇష్టం అది. వీళ్ళంత వరకు బయట కడుక్కోవడం మంచిదేమో అనేది నా ఉద్దేశం కూడా. సరే మేము బయట చూడలేదన్నమాట, లోనికి వచ్చేసిన తర్వాత కనబడితే ఇదిక్కడ మేము కడుక్కున్నాము. బయట కడుక్కుని వస్తే కూడా మరీ మంచిది. ఇప్పుడు ఇంతకీ మేము ఎందుకు వచ్చామో మీకు చెప్పలేదు కదా, 108 సార్లు ప్రదక్షిణ చేయాలని చెప్పి మా పాప మొక్కుకుందన్నమాట. ఎందుకనుకుంటున్నారు, తనకు ఉద్యోగం వస్తే వచ్చి 108 సార్లు మేము ప్రదక్షిణ చేస్తామని చెప్పిందట, అందుకనే.
ఈ విధంగా మేము అందరం కలిసి ఒకరోజు ఆదివారం బయలుదేరి వచ్చామన్నా. ఇంచుమించు మాకు 10 గంటకు వస్తే 11, 12, 1 గంట 108 ప్రదక్షిణ చేయడానికి మాకు 3 గంటల పైగా పట్టింది. దేవస్థానం వారు ఉచితంగా మాకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మాకంటే మాకని కాదు, రోజుకి 1500 మంది దాకా భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటారట. ఇక్కడ ఆ చట్ట చూసారా, ఆ చట్ట మీద ఉత్సవమూర్తికి పూజలు చేస్తూ ఉంటారు. అంటే లోన మధ్య ఆంజనేయస్వామి స్వయంభూ ఒక మర్రి చెట్టు త్వరలో ఆయన వెలిచారు. అన్నీ అక్కడే చేయాలంటే కష్టం కాబట్టి బయట ఆ విధంగా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మీకు దూరంగా చూపిస్తున్న అన్నీ ఇంచుమించు నేను దగ్గర కూడా వెళ్ళి చూపించడం కోసం ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటయ్యా అంటే, దేవస్థానం వాళ్ళు మూల విరాట్ని ఫొటోస్ తీయొద్దండి, వీడియోస్ తీయొద్దండి అంటున్నారు. అందుకనే నేను కూడా వీరంత వరకు దూరంగా తీయడం కోసం ప్రయత్నం చేశాను, దగ్గరికి తేలి తీయలేదు. ఇదండి ధ్వజస్తంభం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే ప్రదక్షిణ చేయాలంటే. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇవ్వండి, ఇక్కడి నుంచి నేను మూల విరాటం చూపించడం కోసం ప్రయత్నం చేస్తాను. కానీ గుళ్ళో పెద్దగా కరెంట్ అంటే లైటింగ్స్ ఎక్కువ లేకపోవడం వల్ల మనకు క్లారిటీగా క్లియర్గా కనబడలేదన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ ఇక్కడికి వస్తే ఒక ప్రదక్షిణ కింద లెక్క, అలాగే 108 చేయడానికి ఇంచుమించు 3 గంటలు పెట్టింది మా వాళ్ళకి. మనం 108 ప్రదక్షిణ చేస్తే ఇంచుమించు 16 కిలోమీటర్ నడిచినంత దూరం ఉంటుందంట ఈ డిస్టెన్స్ అక్కడ అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ దీని పక్కనే మొత్తం 27 నక్షత్రాలకి 27 రకాల చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టుకి ఎన్నేది ప్రదక్షిణ చేస్తే మంచిది? సపోజ్ మీది మృగశిర నక్షత్రం అనుకోండి, అక్కడ మృగశిర నక్షత్రానికి సంబంధించిన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఎన్ని ప్రదక్షిణ చేస్తే మంచిదో కూడా వాళ్ళు అక్కడ రాస్తారు. ఆ నక్షత్రం గలవాడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి ఆ నక్షత్రం పుట్టడం వల్ల ఏదైనా దోషాలు ఉంటే పోతాయి అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఇక్కడ బుట్టు పెట్టుకోవడానికి ఇది పెట్టారు. ఈ విధంగా లైటింగ్ తక్కువ ఉండటం వలన మనకి ఇప్పుడు చూసా లైటింగ్ బాగా వచ్చింది. అంటే అవుట్డోర్కి ఇండోర్కి చాలా తేడా వస్తుంది లైటింగ్లో అనమాట. మా వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు కదా, అందుకనే నేను ఈ వీడియో తీయడానికి అవకాశం దొరికింది. అదిగోండి ఎంతమంది తిరుగుతున్నారు చూసారా, ప్రతి ఒక్కరికి అక్కడ ఒక కాగితం ఇస్తున్నారు. ఆ కాగితం మీద 108 గళ్ళు ఉన్నాయన్నమాట. ఒక ప్రదక్షిణ జరగగానే ఒక గడి, ఒక ప్రదక్షిణ జరగగానే ఒక గడి టిక్ కొట్టుకుంటూ అలాగే 108 ప్రదక్షిణ చేసేస్తూ ఉన్నారు అందరూ. మాకన్నా ముందు వచ్చి చేసేవాళ్ళు కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. పాపం షర్ట్ అంతా తడిచిపోతుంది కొంతమందికి అయితే, ఎందుకంటే ఆ రోజు కొద్దిగా వేడిగానే ఉంది, వాన లేకపోవడం వల్ల కొద్దిగా వేడిగా ఉంటాం, దానివల్ల షర్ట్లు తడిచిపోతున్నాయి. అదండి విశేషం. ఇతరు మా అబ్బాయి ఇది వచ్చి వెళ్తారు చూసారా. మా పాపకు వెళ్ళిపోతుంది గబగబగబగా. మొదట్లో అందరూ చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు, తర్వాత నీరసం వచ్చేసి నిదానంగా నడుస్తున్నారు, దానివల్ల బాగా లేట్ అయిపోతుంది అన్నమాట. ఇదండి ఆ గుడి పక్కనే ఇలాగ ఒక చప్ట ఉంది బారు బారుగా. ఇక్కడే చాలా వరకు కళ్యాణాలు కానీ అన్నప్రసన్నాలు కానీ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ గేట్లోంచి నేను బయటకు రావడం జరిగింది. ఇదంతా ఖాళీ ప్రదేశం, అది దూరంగా కనబడుతుంది అన్నదానం చేసే కౌంటర్ అన్నమాట ఏరియా అంతా. ఇది గుడికి ప్రహరీ గోడ, పక్కన చక్కగా చెట్లు గిట్లని నాటారు. ఒకసారి మనం భోజనాలు వడ్డించే చోట కూడా వెళ్ళొచ్చేద్దాం, మీకు కూడా చూపించుకుంటుంటుంది. ఇప్పుడు చూసారు ఎవ్వరూ లేరు, ఇంకా స్టార్ట్ అవ్వలేదుగా. 11:30, 12 స్టార్ట్ అవుద్ది అనమాట, 2:30, 3 వరకు ఉంటుంది. ఇక్కడ భోజనాలు చేసేవాళ్ళు ఉన్నారు, తయారు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీరైతే కనుక కొన్ని విషయాలు తెలుసుకొని మీకు తెలిసేటట్టు చేద్దారని నా ఉద్దేశంతో వాళ్ళని పలకరించానమాట. రండి మీరు కూడా వస్తే మా అందరం వెళ్ళి వాళ్ళని పలకరిద్దాం, ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో చూద్దాం. ఇదండి ఇక్కడ అందరికి భోజనాలు పెడతారు. మంగళవారం శనివారం భోజనాలు పెట్టు, 2012 నుంచి నిత్యాన్నదానం డైలీ నిత్యాన్నదానం పెడుతున్నారు.
మంగళవారం మాత్రం ఒక 2000 మంది 3000 మంది భోజనం చేస్తారు. శనివారం 1500 చేస్తుంటారు. లక్ష్మీ రోజు పదం దేవాలయంలో అయితే ఇంకా ఎక్కువ అవుతారండి. అది ఇచ్చిన డైలీగా భోజనాలు అన్నదానం మాత్రం బాగానే చేస్తారు. ప్రతిసారి ప్రతిరోజు మీరే వండుతారా? వంట నేను వంట బ్రాహ్మణ్ అండి. నేనే చేస్తాను వంట బ్రాహ్మణ్ని. 93 కాడి నుంచి నేను చేస్తాను. రోజు ఒక పూట అండి రెండు పూట్ల? ఒక పూటేనండి. పొద్దున మాల 11 నుంచి స్టార్ట్ చేస్తామండి. 3 వరకు కూడా పెడుతుంటామండి. తగ్గమది ఇంకేది ఉంటే అది ఏది వేసి పెడుతుంటామండి. అదండి విశేషం. ఇప్పుడు మనం మళ్ళీ గుళ్ళోకెళ్త కోసం ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మామూలు ఎంతవరకు ప్రదక్షిణ చేశారని చూసి వద్దాం. అవునండి, ఇక్కడ ఇంకో ఎవరైనా కూర్చుని ఉన్నారు, ఆయన కూడా ఒకసారి పలకరించేద్దాం. ఆయన ఏమైనా కొత్త విషయాలు చెప్తాడేమో, విని వచ్చేద్దాం. రెండు పదండి. ఇవ్వండి, ఇక్కడ అన్నదానం జరిగే చోట మనం ఏమైనా విరాళాలు ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు అన్నమాట. మన పేరు మన ఖర్చులు ఇక్కడ కూడా ఈయన ఏదో చెప్తా చూద్దాం. ఎక్కువగా మంగళవారాలు శనివారాలు ఎక్కువ ఉంటారండి జనాలు? మంగళవారం శనివారం ఎక్కువ ఉంటారు. ఆదివారం కూడా ఎక్కువ వస్తారు. ఇక్కడ ప్రతిరోజు ఎంతమందికి పెడతారండి అన్నదానం? 1500 మంది దాకా వస్తారు. మంగళవారం శనివారం ఎక్కువగా ఉంటారు. 1500 మంది దాకా ప్రతి ఒక్కరికి ఇంచుమించు అందరికీ పెడతారండి? అడిగిన వాళ్ళందరికీ పెడతారు. ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా స్టార్ట్ అవుతుందండి? చూసారా, గోడ బయట చక్కటి పూల మొక్కలు వేశారు. పొద్దున పూట మరి బయట 6 బయట లైట్లు ఎందుకు వేసారు? మరి మర్చిపోయారో ఏంటో. ఇటుపక్క చూసారా, గోడ మీద చక్కటి బొమ్మలని ఆర్ట్ గీసి చక్కగా బాగున్నాయి. ఏనుగు, హరిదాసు, ఎత్తుల బండి, అలా రకరకాల బొమ్మలు కూడా వేయటం జరిగింది. కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. ఇంకా వేస్తారేమో తొందరలో, ఇంకా మంచి మంచి బొమ్మలు వేస్తారేమో నాకు తెలిసి. చూసారా, కొద్ది క్లోజప్ చేస్తే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇదిగోండి పూల మొక్కలు, ఇటుపక్క అంతా పూల మొక్కలు, అటుపక్క అన్ని గోడ మీద రకరకాల బొమ్మలు వేయటం జరిగింది అన్నమాట. అదిగోండి తొండ చూసారా, నన్ను చూసి పారిపోతుంది అది. అదిగోండి పువ్వులు బాగున్నాయి కదా. ఓకేనండి, సరే. అదిగోండి ఆ దూరంగా కనబడుతుంది, అది విశ్రాంతి భవనం. భక్తులకు విశ్రాంతి భవనం కావాలనుకున్న వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ముందుగా కమిటీ మెంబర్స్ని అడిగి పర్మిషన్ తీసుకొని లోనికి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఎడం చేతి ఏపీఏమో భోజనాలశాల, కుడి చేతి ఏపీఏమో విశ్రాంతి భవనం కట్టడం జరిగింది. ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే పురుషులకి అటుపక్క స్త్రీలకి మరుగుదొడ్డి కూడా ఏర్పాటు చేశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇదిగోండి ఈ పక్క వచ్చేటప్పటికి అదే భోజనాలశాల. ఇదంతా గుడి ఆవరణ బయట అన్నమాట. నేను గుడిలోంచి బయటకు వచ్చి చూస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అదిగోండి కనబడుతున్న స్కూటర్ల దగ్గర ఇందా మనం పార్క్ చేస్తాం అన్నమాట. గుడి బయటకు వస్తాను నేను ఇప్పుడు. చూసారా, అదిగోండి ఆ గాలి గోపం చూడండి ఎంత బాగుందో. ఎన్ని రకాల డిజైన్లతో, ఎన్ని రకాల శిల్పాలతో చెక్కారు, రకరకాల రంగులు కూడా వేశారు. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. అదిగోండి ఇక్కడ చూసారా, ఈ గుళ్ళు ఆవరణలో పావురాలు కూడా నివసిస్తూ ఉన్నాయి. ఇంచుమించు ప్రతి గుడి దగ్గరే ఉంటాయి అనుకుంటా పావురాలు అన్ని. ఎప్పుడు చూసినా గుడి దగ్గర ఏదో పావురం కనబడుతూనే ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు అక్కడక్కడ చెక్కారు, చాలా బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసారా, గుడి పక్కన రైట్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ బయట పంపులు ఉన్నాయని చెప్పాక కాల్ చేసి కడుక్కోడానికి. ఇక్కడ కూడా కడుక్కొని వెళ్ళొచ్చు గుళ్ళోకి. ఇప్పుడు రెండు నిదానంగా మనం గుళ్ళోకి వెళ్దాం. చూసారా ఎంతమంది కడుక్కుంటున్నారు. ఇవి అక్కడ అన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనం ఇటు నుంచి ఈ రోడ్లోంచి వచ్చామన్నమాట. మనం మెయిన్ రోడ్లోంచి అడ్డు రోడ్ అంటే మెయిన్ రోడ్ వచ్చి రైట్ సైడ్కి రాగానే ఈ రోడ్లోకి వచ్చేస్తుంది గుడి.
కాబట్టి మనం ఈ రోడ్లోకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు దేవుణ్ణి. ఇదిగోండి చుట్టుపక్కల షాపులు ఉన్నాయి. ఇక్కడ కూల్ డ్రింక్ జనరల్గా 20 రూపాయలు అయితే వాళ్ళు 25 రూపాయలు తీసుకుంటున్నారు, 5 రూపాయలు ఎక్కువ అడుగుతున్నారు వాళ్ళు. అలాగే కొబ్బరికాయలు కూడా ఇంచుమించు రేట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు ఇంటికా నుంచి బయలుదేరే ముందే ఏమేమి కావాలో ఏంటో, టిఫిన్లు కావాలంటే టిఫిన్లు, భోజనం కావాలంటే భోజనం, అంటే దేవస్థానాలు పెడుతున్నాను అనుకోండి అది ఇంకా మీ పర్సనల్ విషయాలు అవి ఎలా కావాలంటే అలాగే ఇంటికంటే తెచ్చుకుంటే ఏ గొడవ ఉండదు. ప్రశాంతమైన వాతావరణం కూర్చొని ఏదైనా తాగాలన్నా తినాలన్నా చేయొచ్చు. అదే విషయం రండి. ఇది కొంచెం చూసారా తలలోనే త్రాగి నీరు కూడా ఉంది ఇక్కడ. ఇందా మీకు చెప్పే దూరం చూపించే ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ యజ్ఞాలు కానీ యాగాలు కానీ చేస్తూ ఉంటారు అనుకుంటా. దాని నిమిత్తం ఇక్కడ చిన్న పాకలకు వేసి చేశారు, వేద పండితుల చేత చేయిస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఏం చెరగట్లేదు కాబట్టి దాని గురించి నాకు పూర్తిగా తెలియలేదు. చూసారా లోన కూడా పడుకోవడానికి అవకాశం ఉంది. కాల్ చేతులు ఇక్కడేమో మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట. ముందే కొబ్బరికాయ దేవుడికి చూపించేసి బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక చెప్ప తీసుకొని నాకు చెప్పిస్తారు. ఇవి ఎక్కడైనా జరిగే విషయాలే. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో అన్ని రకాల చెట్లు నాటారన్నమాట. 27 నక్షత్రాలకి 27 చెట్లు నాటారు. సరే ఇప్పుడు నేను చూపిస్తుంది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క నక్షత్రం పేరు రాశారు. ఆ నక్షత్రం తగ్గట్టుగా ఎవరెవరు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి. సపోజ్ మీది అశ్విని నక్షత్రం అనుకోండి, భరణి నక్షత్రం అనుకోండి, అలాగే అక్కడ పేర్లు రాశారన్నమాట. అశ్విని నక్షత్రం వాళ్ళకి పలానా చెట్టుకి సంబంధించింది ఇది, ఇక్కడికి వచ్చి మీరు ఎన్ని ప్రదక్షిణ చేయండి అని చెప్పి రాశారు. అది చూసుకొని మనం అక్కడ ప్రదక్షిణ చేస్తే మనకి ఆ నక్షత్రంలో పుట్టడం వలన ఏదైనా దోషాలు ఉంటే కనుక పోతాయనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టారన్నమాట. అది ఇంకా మీ ఇష్టం, అది చేయాలా అక్కడైనా మీ ఇష్టం. అది బలవంత అయితే ఏముండదు. చూసారా నక్షత్ర వనం అని చెప్పి పెట్టారన్నమాట. ఓం నమో భగవతే పంచవక్ర హనుమతే ప్రకటత్ర పరాక్రమాక్రాంత సకల దిగ్మండలాయ జగీర్తి స్ఫూర్తి ధావల్య విత. ఈ నక్షత్రం మన పక్కనే శ్రీనివాసులు గోవిందనామ స్వామిది, శ్రీ వెంకటేశ్వర స్వామిది ఒక టెంపుల్ కూడా ఉంది. వాళ్ళకి వెళ్ళి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. చాలా సైలెంట్గా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు ఈ గుడి నుంచి మనం బయటకు వస్తే లెఫ్ట్ సైడ్కి అన్నమాట. గుడి లోనికి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్కి నక్షత్రం ఉంది. గుడి నుంచి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్కి రాసుడికి సంబంధించిన చెట్టునే పాత్రం, రాసుడికి సంబంధించిన చెట్టునే నాటారన్నమాట. అది మేషము, వృషభము, మిథునము అయి అంటారు కదా, వాటికి సంబంధించిన చెట్లు కూడా నాటారు. అవి కూడా మనం చూపొచ్చు. సపోజ్ మీరు వృషభ రాశులు పుట్టారనుకోండి దానికి తగ్గట్టుగా అక్కడ రాశారు ఎన్ని ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి, అవి కూడా మీరు చూసుకొని అక్కడ ప్రదక్షిణ చేస్తే ఆ రాశులు పుట్టడం వల్ల ఏమైనా దోషం ఉంటే తొలగిపోతాయి అనేది అక్కడ ఒక నమ్మకం అన్నమాట. ఇది రాశులకు సంబంధించిన వృక్షాలు లేదా మొక్కలు. ఎందుకంటే ప్రస్తుతానికి చిన్న చిన్నగా ఉన్న ఒకటి మొక్కలు చెప్తున్నాను. ఇవి చూసారుగా, ఇది రాశి వనం. ఇందా మనకు చూసింది నక్షత్ర వనం, అవి 27 నక్షత్రాలకు సంబంధించింది. ఇది రాశి వనం అంటే 12 రాశులకు సంబంధించింది అన్నమాట. ఓం నమో భగవతే పంచవక్ర హనుమతే
పరాక్రమాక్రాంత సకల దిగ్మండలాయ జగీర్తి స్ఫూర్తి ధావై జగత. మా వాళ్ళు ఇంకా ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. నోటిందంటే మాట కదండి బాబు, 16 కిలోమీటర్ దూరం అంట. 16 కిలోమీటర్ దూరం నడిచి ఎంత దూరం ఉందో అంత పెద్ద గుడి అనమాట ఇది చెప్పాలంటే. 108 సార్లు ప్రదక్షిణ చేస్తే 16 కిలోమీటర్ నడిచేంత దూరం. ఇక్కడ హనుమాన్ చాలీసాకి సంబంధించిన ఫొటోస్ పెట్టారు, చూద్దాం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీస తిహు లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కేసంగి, కంచనవరణ విరాజసువేసా, కానన కుండల కుంచత కేసాం, హదవజ్రారుద్వజా విరాజై, కాందే ముందే జనేవూచాజ, శంకరి సువనా కేసరి నందన, తేజ ప్రతాప మహజగవందన, విద్యావాన గుణ్యతి చాతుర రామకాజా, కరివే కోవతురాం, ప్రభు చరిత్రా సునివే కోరసియా, రామలకన సీతామనబసియా, సూక్ష్మరూపదరిసియా హిది కావా, వికట రూపదరి లంకజరావా, భీమరూపదరి అసుర సంహారే, రామచంద్రకే కాజ సంహారి, లాయస జీవన లకన జియాయే, శ్రీ రఘువీర హరికపురలాయే, రఘుపతి కిన్హీ భౌత బడాయి, కహాభరతమ ప్రీభాయి, సహదవతర తుంకారోయస గావై, అసగహి శ్రీపతి కంఠల గావై, సనకాదిక బ్రహ్మాదిముని సా నారద శరద సైతహీసం, యమకువేర దిగపాల జహతే, కవి కోజ శకై కహతే, తుమోపకార సుగ్రీవై కిన్హం, రామమిలాయా రాజబద్దిన్హా, తుంహారు మంత్ర విభీషణమానా, లంకేశ్వర భయే సుజుగజాన, యుగ సహస్ర యోజన పరబాను, లిల్యోతాహి మధురఫలజాను, ప్రభుముద్రికా మేలుముఖమాహి, జలదిలాంగి గయే అతడనాహి, దుర్గమ కాజా జగతి విజేతే, సుగుమన గ్రహాత్మహారే తేతే, రామదువారే తుమరకవారి, రోచన అన్య విలువైటారు, సంతకలాహై సంహారి, శరణా తుమరక్షత కాహు కోడనాపన, తేజ సంహారు ఆపై తీనోకంపై, భూత పిచాచగణహీయా వై, మహావీర నామ సునా వై, నాశై రోగ హరే రోగ రాజ్యప్త నిరంతర వీరం, సంకర్షే హనుమాన సుడా వై, మనక్రముచ జానజలా వై, సోవర రామ రాయ శ్రీరగదనికే కథకు సంసాగం, పౌర మనోరథ జోకోయీలా వై, తాసుంద జీవన ఫలపావై, చారుయ ప్రతాప్తుంభారా, హైపర సిద్ధి జగజు జియారా, సాధు సంతకే తుమరకవారి, అసురుని కందన రామదలారి, కష్ట సిద్ధి నవనిధికే దాత, స్వర్దింహా జానికి మాత, రామరసని దుంభారి మాత, సాదర రఘుపతికే దాత, తుంభారే భజన రామకో భావై, జన్మ జన్మకే దుఃఖ విసరావై, అంతకాల రఘులు ప్రజాయి, జహా జన్మరి భక్త కహాయీ, పౌర దేవత చిత్తాంధరాయి, అనుమత చేయి సర్వస్కురాయి, సంకట హఠేమిటే సంకరా, జోసుమరై అనుమత బలవీరం, జై జయ జయ హనుమాన గోసాయి, కృపాకరు గురుదేవకీనాయి, హాసతవార పాఠకర జోయి, చోటకీ బంది మహాసకవోయి, జోయహై పడ హనుమాన చాలీసా, కోయ సిద్ధి సాకి గౌరీసా, తులసీదాస సదారి చేరం, కీ జైనాదురుది మహాడేరా, పవన్ కన్యా సంకట హరణ మంగళమూరి గురు, రామలకన సీతా సైత హృదయ వసు సురభు, జై పౌందుర్వీర హనుమాన్ కీ జై, జై పౌందుర్వీర హనుమాన్ కీ జై. ఇవన్నీ మా వాళ్ళు ఇంకా ప్రదక్షిణ చేస్తున్నారు. చాలామంది అయిపోయి నేను రేటుగా మొదలు పెట్టడం బట్టి నిదానంగా జరుగుతుంది ప్రదక్షిణ అనేది. అలాగే దక్షిణ దిక్కు నుంచి వస్తే ఇక్కడ కొన్ని క్వార్టర్స్ లాంటివి కట్టి ఉంచారు. ఎవరైనా వస్తే మరి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ముందుగా వచ్చి బుక్ చేసుకొని అక్కడ ఉండడానికి కావాల్సి వస్తాయి కాబట్టి అన్నీ కట్టినట్టు అనిపించింది నాకు. దీని గురించి అయితే నేను ఎంక్వైరీ చేయలేదు, ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట అయ్యేప్పటికీ చాలామంది స్టాఫ్ అంతా దిగిపోయారు భోజనం చేయడం కోసం.
ఇదిగోండి మా వాళ్ళు మళ్ళీ ఇంకొక ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికే 100 అయినయో మరి 90 అయినయో అయితే నాకే తెలియదు, వాళ్ళు అడగలేదు. నమో భగవతే పంచవక్త్ర హనుమతే ప్రకటత్ర పరాక్రమాక్రాంత సకల దిగ్మండలాయ జగీర్తి స్ఫూర్తి ధావల్య వితా. ఆ దేవస్థానంలో మనం భోజనాలు చేయాలి అనుకుంటే కనుక అక్కడ ఒక లైన్ పెట్టారు, ఆ లైన్లోకి వెళ్ళి నిల్చుంటే టోకెన్స్ ఇస్తున్నారు అందరు. ఇవన్నీ దేవస్థానం వాళ్ళు ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో మూసేస్తారన్నమాట, ఎందుకంటే వండుకొని దాటిపోతున్నాయి కదా. ఇదిగోండి ఈ మేడం గారు చూసారుగా, ఈవిడ ఆ లైన్లో నుంచి వాళ్ళందరూ పేరు రాసుకొని ఒక్కొక్కరికి టోకెన్ ఇస్తుంది భోజనానికి వెళ్ళటం కోసం. ఇదా ఈ లైన్ అంతా భోజన లైన్ అన్నమాట. మామూలుగా దాహం వేసినట్టుంది, నేను కూడా భోజన లైన్లో నుంచున్నాను కదా, అక్కడికి వచ్చి నా దగ్గర వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా తాగి మళ్ళీ ప్రదక్షిణ చేయడం కోసం వెళ్తున్నాను. ఇదిగోండి ఇందా మీకు చెప్పా కదా, అన్నప్రసన్నం చేస్తున్న వాళ్ళు, అలాగే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు, అక్కడ ఏమైనా మొక్కబడికి సంబంధించిన పూజలు చేస్తున్న వాళ్ళు ఈ చప్పటికి వచ్చాను అందరు లైన్గా చేసుకుంటున్నారు. ఎవరికి ఇష్టంతో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుంటున్నారు. కొంతమంది బ్రాహ్మణులు పెట్టుకొని చేయించుకుంటున్నారు. మనోజగం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇవిదండి టోకెన్స్ తీసుకున్న అందరూ ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తున్నారన్నమాట. ఇందా మీకు చూపించాను, అక్కడ కూర్చొని చేయొచ్చు, మరి వాడు ఎందుకని అది మూసేసి ఉంచి ఆరుబయటకు అందరికీ కూర్చొని భోజనం చేసేయండి అని చెప్పి అంటున్నారు. బఫింగ్ సిస్టమ్ లాగా ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చొని చక్కగా భోజనం చేస్తున్నారు. ఎవరి ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కూర్చొని చేసుకుంటున్నారు అన్నమాట భోజనాలు. చూస్తారు ఇక్కడ అయిపోతుండగానే మళ్ళీ ఏమంటున్నా తీసుకొచ్చి వాటిల్లో నింపుతున్నారు. ఒక సాంబార్ పోస్తున్నారు, ఒక రైస్ వడ్డిస్తున్నారు, ఇంకొకరు పప్పు ఇస్తున్నారు, ఇంకొకరు కర్రీ పెడుతున్నారు, కొంతమంది వాటర్ పెడుతున్నారు. అలా ఒక రకంగా మనం కూడా ఇది సేవ చేయవచ్చు, దేవస్థానానికి సంబంధించిన వచ్చేసరికి సేవ చేయవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మా అబ్బాయి భోజనం చేసిన తర్వాత వాడికి మనసు తోసిన డబ్బులు చదివిస్తున్నాను దేవస్థానానికి. ఇదండి ఈ వీడియోలో నేను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో వరకు 10 మందికి తెలిసేటట్టుగా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.